Hi friends, this is Manikanda Prasanna Kumar and welcome to my channel Maths with Money. And you can follow me on my Facebook page Maths with Money. So regarding myself, I was selected as goods guard in RRB NTPC and I was also selected as examiner in SSC CGL and I have 3 years experience in teaching quantitative aptitude. So presently I am the educator in Unacademy under APPSC and TSPSC section. So meer Unacademy lo edaina course teeskunte మ్యాథ్స్ విత్ మనీ 93 అండ్ రిఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అన్అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దానికి నేను కొన్ని చెప్తాను అడ్వాంటేజెస్. బేస్డ్ ఆన్ ద అడ్వాంటేజెస్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. మీరు డెసిషన్ తీసుకోండి. ఆన్లైన్ కోచింగ్ అసలు చాలామందికి కొంతమందికి భయం ఉంటుంది ఆన్లైన్ కోచింగ్ అసలు కరెక్టా కాదా అనేది. సో నేను చెప్పిన అడ్వాంటేజెస్ తర్వాత మీరు తీసుకోవాలనే వాళ్ళు తీసుకోవచ్చు. సో చూడండి, మీకు తెలియాల్సింది ఏంటి అంటే అన్అకాడమీలో ఎంతో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎడ్యుకేటర్స్గా ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మీ ప్రిపరేషన్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మీకు. పాలిటీలో చూసారా ఇన్ని కోర్సెస్, ఎకానమీ, నెక్స్ట్ యాప్టిట్యూడ్, స్టేట్ స్పెసిఫిక్ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సిలబస్ అండ్ ప్రిపరేషన్. అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, ఏం అంటే సిలబస్ చెప్తారు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తారు. అలానే బ్యాచ్ కోర్సెస్ లైక్ ఆఫ్లైన్ క్లాస్లో మీకు ఎలా అయితే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక ఎస్ఎస్సి కానీ ఏపీపీఎస్సి ఏదైనా చెప్పేటప్పుడు ఒక 4-5 టీచర్స్ చెప్తారు, అట్లానే ఈ బ్యాచ్ కోర్సెస్లో కూడా 4-5 టీచర్స్ కలిపి ఒక కోర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడాను మీకు అన్అకాడమీలో టాపిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అంతేకాకుండా రిగార్డింగ్ నా కోర్స్ గురించి చెప్పుకుంటే, నేను ఆల్రెడీ మీకు సెట్స్ రిలేషన్ రీసెంట్గా నేను కంప్లీట్ చేసినది, సెట్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో మ్యాట్రిసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ నేను స్టాటిస్టిక్స్ అనే చెప్తున్నాను. ఈ 3 టాపిక్స్ కూడా డిఏఓ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. అట్లానే నేను ఆల్రెడీ ముందు ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ప్రోగ్రెషన్స్ ఈ టాపిక్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవి ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, అలానే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి మ్యాథ్స్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ యూజ్ అవుతుంది. అలానే గ్రూప్ 2లో మెంటల్ అబిలిటీలో కొన్ని ప్రాపర్టీస్, కొన్ని ఆల్జీబ్రా అట్లాంటివి రావచ్చు. అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పెషల్ క్లాసెస్ అనేవి నావి ఉంటాయి. ప్రతి ఎడ్యుకేటర్ కూడా స్పెషల్ క్లాసెస్ కొన్ని చెప్పాల్సి వస్తుంది. దే ఆర్ ఫ్రీ. సో ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్ అనమాట. రీసెంట్గా నేను ఫెబ్ 15 ఒకటి చెప్పాను, అలానే ఫెబ్ 22 ఒకటి చెప్పాను, నెక్స్ట్ ఫెబ్ 27 కూడా ఒకటి చెప్పాను. సో ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్. మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఇవన్నీ చూడొచ్చు. ప్లేస్టోర్ నుంచి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని గోల్ సెట్టింగ్ అని ఉంటుంది. గోల్ సెట్టింగ్లో మీరు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని పెట్టుకున్నాక నా పేరు మణికంఠ ప్రసన్న కుమార్ అని టైప్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, సో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కోర్సెస్, ఈ స్పెసిఫిక్ కోర్సెస్ అనేవి అవైలబుల్. కానీ మీరు డబ్బులు కట్టకపోయినా కూడాను ఇలాంటి స్పెషల్ క్లాసెస్ అనేవి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ గురించి చూసుకుంటే 1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 to 6 మంత్స్ తీసుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 1 or 2 ఇయర్స్ అనేది తీసుకోండి. ఓకే, రిఫరల్ కోడ్ ఇట్లా చూడండి. మ్యాథ్స్ విత్ మనీ 93 అప్లై చేయడం వల్ల 7000 రూపీస్ అనేది 1 ఇయర్ సబ్స్క్రిప్షన్, కానీ 10% డిస్కౌంట్ ఇచ్చి మీకు 6300 రూపీస్కే వస్తుందన్నమాట. ఓకే, సో ఎవరైనా 1 మంత్ తీసుకునే వాళ్ళు వీలైనంత త్వరగా తీసుకోండి, ఎందుకంటే ఈ అమౌంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. సో కాబట్టి 1 మంత్ మాత్రమే తీసుకుందామని ఎవరైనా అనుకుంటే, సో ప్లీజ్ టేక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ అన్అకాడమీ. నెక్స్ట్ కమింగ్ టు మై క్లాస్, దిస్ ఇస్ ట్రిగ్నోమెట్రీ. టోటల్ ఆల్రెడీ మనం 7 వీడియోస్ పెట్టడం జరిగింది. సో లాస్ట్ వీడియోలో మల్టిపుల్ యాంగిల్స్ చెప్పుకున్నాం. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్. అంటే కొన్ని యాంగిల్స్ ఉంటాయి, ఆ యాంగిల్స్ అనేవి చాలా తక్కువగా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. సో ఎవరైతే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. ఆ మాకు మొత్తం అన్ని మార్క్స్ అక్కర్లేదు, చాలు మాకు పైపైన మార్కులు అంటే ఈ వీడియో అనేది అవసరం లేదు. సో ఏంటంటే ఆ స్పెసిఫిక్ యాంగిల్స్ చూడండి. సో స్పెసిఫిక్ యాంగిల్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. లాస్ట్ ఇలా కొన్ని డిగ్రీస్ ఉంటాయి మీకు. ఈ స్పెసిఫిక్ యాంగిల్స్ ఏంటంటే అవి 18 degrees అండ్ 22 degrees అండ్ 36 degrees. ఓకే, నేను ప్రతిదానికి సైన్ చెప్తాను. అంటే సైన్ 18, సైన్ 22 అండ్ ఆఫ్ సైన్ 36 degreesకి నేను డెరివేషన్ చెప్తాను. సో దాని నుంచి మీరు కాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎప్పుడైనా మనకి ఒక ట్రాంగిల్లో సైన్ తీటా తెలిసిందనుకోండి, దాని నుంచి కాస్ తీటా చెప్పుకోవచ్చు, టాన్ తీటా చెప్పుకోవచ్చు, మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ చెప్పుకోవచ్చు.
సో కాబట్టి ఈ వీడియోలో నేను దీనికి సంబంధించి అంటే సైన్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ డిరైవ్ చేస్తాను, మిగతావి నేను చెప్పను, దాని నుంచే వస్తాయి. కానీ ఈ టేబుల్ అయితే గుర్తుంచుకోవాలి. టేబుల్లో పర్టిక్యులర్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటేంటి అంటే, సో దీస్ ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, అంటే సైన్ 18 అండ్ కాస్ 36 అండ్ ట్యాన్ 22 అండ్ ఆఫ్ దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ సైన్ 18, సైన్ 18 ఎట్లా చెప్తా, సైన్ 18 డెరివేషన్. సో నార్మల్గా ఇది మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఓకే, సో పర్వాలేదు మనం చెప్తాం ఎట్లా చేస్తామంటే సైన్ 18ని. ఫస్ట్ మీకు అందరికీ తెలుసు కదా 90 డిగ్రీస్ మనం ఎలా రాయొచ్చామా, 5 × 18 డిగ్రీస్గా రాయొచ్చు కదా. ఎస్ సార్ అదేంటి సార్, 30 × 3 కూడా రాయొచ్చు, 45 × 2 కూడా రాయొచ్చు, 5 × 18 ఎందుకు రాశారు, ఎందుకు రాశారంటే నాకు 18 కావాలి కాబట్టి 18 మల్టిపుల్ ఎంత వస్తుందో అది చూసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు 18 డిగ్రీస్ కావాలి కాబట్టి ఈ 18 డిగ్రీస్ని సమ్ తీటా అనుకుంటాను. ఓకే, తీటా అనుకున్నా అనుకోండి అంటే 90 డిగ్రీస్ ఈక్వల్ టు హౌ మచ్, 5 తీటా, వేర్ తీటా ఈక్వల్ టు హౌ మచ్ అమ్మా, 18 డిగ్రీస్, అంతేనా. ఇప్పుడు 5 తీటా నేను ఎట్లా రాయొచ్చమ్మా, 5 తీటా కెన్ బి రిటన్ యాజ్ 3 తీటా + 2 తీటా, 5 తీటా కెన్ బి రిటన్ యాజ్ 3 తీటా + 2 తీటా, క్లియర్. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5 తీటా + నేను ఏం రాస్తాను, 90 డిగ్రీస్ రాస్తాను. 5 తీటా + నేను రాస్తాను 90 డిగ్రీస్ రాస్తాను. అంటే ఇప్పుడు నేను 3 తీటా ఏమవుతుందమ్మా, 90 − 2 తీటా అవుతుందా. సార్ ఎందుకు సార్ ఇదంతా చేస్తున్నారంటే నా యొక్క డెరివేషన్కి నేను యూజ్ అయ్యేటట్లు చేసుకుంటున్నాను అంతే. సో 5 తీటా = 3 తీటా + 2 తీటా, కానీ 5 తీటా + 90, సో 3 తీటా = 90 − 2 తీటా. సో ఇప్పుడు నేను అప్లై చేసేది ఏంటి అంటే కాస్, అప్లై కొసైన్ ఆన్ బోత్ సైడ్స్, కాస్ అప్లై చేస్తాను. కాస్ అప్లై చేస్తే ఏమొస్తుంది, కాస్ 3 తీటా = cos of 90 − 2 తీటా. కాస్ ఆఫ్ 90 − 2 తీటా, ఇట్ ఈస్ అ ఫస్ట్ క్వాడ్రంట్ సో పాజిటివ్, 90 ఈజ్ ఆడ్ మల్టిపుల్ సో డెఫినెట్లీ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ 2 తీటా వస్తుంది. అంటే కాస్ 3 తీటా ఎంత అయిందమ్మా, సైన్ 2 తీటా అయింది, క్లియర్. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ 3 తీటా. మనం ఆ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నా ఏంటమ్మా, 4 cos³θ − 3 cos θ ఈక్వల్ టు సైన్ 2θ ఎంతమ్మా, 2 sin θ cos θ. సో ఇప్పుడు నేను ఇక్కడ కాస్ తీటా కామన్ తీసాను ఎల్హెచ్ఎస్, అలానే ఆర్హెచ్ఎస్లో కూడా కాస్ తీటా ఉంది, క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వస్తుంది, ఐ విల్ గెట్ 4 cos²θ − 3 ఈక్వల్ టు 2 sin θ, ఇంతే కదా మనకు వచ్చింది, తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయిపోతే. అగైన్ ఐ విల్ రైట్ cos²θ + నేను 1 − sin² రాశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 4 − 4 sin²θ − 3 = 2 sin θ. కాబట్టి దీని నుంచి నేను ఏం రాయొచ్చు, 4 sin²θ + 2 sin θ − 1 = 0 రాయొచ్చా రాయలేనా. అంటే ఏం చేశాను నేను, మొత్తానికి ఒక క్వడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకున్నాను, దేంట్లో రాసుకున్నాను, సైన్ తీటాలో రాసుకున్నాను. సో వాట్ ఈస్ ద క్వడ్రాటిక్ ఈక్వేషన్ యు ఆర్ గెట్టింగ్, ఏమొచ్చింది మీకు, 4 sin²θ + 2 sin θ − 1 = 0. దిస్ ఈస్ ద క్వడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సైన్ తీటా. సో మనకి ఫార్ములా ఏంటమ్మా సైన్ ఎక్స్కి క్వడ్రాటిక్ ఈక్వేషన్లో, అంటే ఇక్కడ ఎక్స్ అంటే సైన్ తీటా, −b + r − b² − 4ac √2a, −b = −2 + r − b² √2 = 4, −4 × −1 × 4 = +16, √2 × a = √2 × 4 = 8. సో అంటే ఎంత వస్తుందమ్మా మనకి, −2 + r − 4 + 16 = 20, 20 అంటే ఎంతమ్మా, √5/8. సో ఇప్పుడు నేను 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాను అనుకోండి, −1 + √5/4 అండ్ అలానే −1 − √5/4, ఇట్లా 2 వాల్యూస్ వస్తాయి, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, అవునా. ఇప్పుడు చూడండి √5 వాల్యూ ఎంతమ్మా, √5 వాల్యూ మనకి 2 point something వస్తుంది, అవునా. ఎస్ ఇక్కడ −1 − 2 point something. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి, తీటా అనేది ఏంటమ్మా మనకి,
థీటా ఈజ్ 18 డిగ్రీస్. సైన్ 18 అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేది మనకి నెగిటివ్ వాల్యూ వస్తుందా పాజిటివ్ వాల్యూ వస్తుందా? పాజిటివ్ వాల్యూ వస్తుంది, బికాస్ సైన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ మొత్తం మైనస్ వాల్యూ వస్తుంది, కాబట్టి ఇది కాదు. ఏది కాదు? ఇది, ఇది కాదు. సో వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఫర్ సైన్ థీటా? దిస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సైన్ థీటా ప్లేస్లో 18 వేస్తే సైన్ 18 ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ రూట్ 5 ఆర్ రూట్ 5 మైనస్ 1 రూట్ 5 మైనస్ 1 బై 4. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 18 డిగ్రీస్. సో ఎగ్జామ్లో మీకు ఎప్పుడైనా సైన్ 18 కనుక కనిపిస్తే ఏం చేస్తారు? రూట్ 5 మైనస్ 1 బై 4గా గుర్తించాలి. ఓకేనమ్మా ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం సైన్ 36 చూద్దాం. 22 ఎండ్ ఆఫ్ చెప్తాను. సైన్ 36 చూద్దాం. సైన్ 36, 36 నేను ఎట్లా రాయొచ్చు? 2 × 18గా రాయొచ్చు. అవునా లేదా? అవునా. అంటే ఇక్కడ ఏంటి, 18కి ట్వైస్ అనమాట 36. అంటే ఇప్పుడు నేను థీటా అనేది 18 తీసుకుంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ 2 θ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 2 sin θ cos θ అవుతుంది. అవునా, 2 sin θ cos θ. అంటే ఎంతమ్మా? 2 sin 18 cos 18 అవుతుంది. క్లియర్? అయితే నాకు సైన్ 18 తెలుసు, ఇందాక నేను వరకు చెప్పాను. కాస్ 18 ఎట్లా చెప్తామమ్మా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా చెప్తాం. సో ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ థీటా, దెన్ సైన్ థీటా ఏంటమ్మా? రూట్ 5 మైనస్ 1 బై 4. సో వాట్ అబౌట్ ఎడ్జసెంట్ సైడ్? దీనికి ఏమవుతుంది? 4² 16 మైనస్ రూట్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 6 − 2√5 అండర్ రూట్. 16 − 6 ఎంతమ్మా? 10 + 2√5. కాబట్టి ఏమొస్తుంది మనకి ఈ వాల్యూ? 10 + 2√5 అండర్ రూట్. సో కాబట్టి కాస్ 18 వాల్యూ ఎంత వస్తుంది మీకు? ఇట్ ఈస్ ఈక్వల్ టు √10 + 2√5/4. సో అలానే టాన్ 18 ఎట్లా చెప్తారు? సైన్ 18 బై కాస్ 18 చెప్తారు. సో అందువల్ల మనం సైన్ 18 చెప్తాము, దాని నుంచే మీరు కాసు టాన్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేంట్లోని సైన్ 36 కోసం ఏమొస్తుంది అప్పుడు? 2 × √5 − 1/4. కాస్ 18 ఎంతమ్మా? √10 + 2√5/4. అంతేనా? ఇప్పుడు మనం దీన్ని చేయాలి. ఎట్లా చేస్తాం? దీన్ని చేసేటప్పుడు మనకి 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనం సింప్లిఫై చేయాలి. సైన్ 36ని సింప్లిఫై చేస్తాను. చూడండి, ఈ రూట్ 5 మైనస్ 1 రూట్ బయట ఉంది కాబట్టి రూట్ 5 మైనస్ 1 ఈ రూట్లోకి పంపించాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? రూట్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ కిందన డినామినేట్ ఎంత ఉంది? 2 × 4 1/2 × 4. అండ్ ఇప్పుడు మొత్తం రూట్లో వెళ్ళిపోతే రూట్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 10 + 2√5 అండర్ రూట్. మొత్తానికి రూట్ వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చేయండి. రూట్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 6 − 2√5. ఓకేనా? ఇది మళ్ళీ మనం వేరే కలర్లో రాద్దాం. 6 − 2√5. సో 6 − 2√5 ఇంకా ఇక్కడ ఎంత ఉందమ్మా? 10 + 2√5. ఈ రెండు మల్టిప్లై చేయండి. 6 × 10 = 60. 2√5 × 2√5 = 20. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ 6 × 2√5 = 12√5 − 20√5 అంటే ఎంతమ్మా? 8√5. 60 − 20 ఎంతమ్మా? 40 − 8√5. మొత్తానికి అండర్ రూట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లోంచి, అంటే ఈ 40 − 8√5 నేను ఏం కామన్ తీస్తాను? 4 కామన్ తీస్తాను. 4 కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? 10 − 2√5. అంతేనా? 4 కామన్ తీస్తే ఇప్పుడు అండర్ రూట్ కదా. 4 అండర్ రూట్ బయటకు వస్తే ఏమొస్తుంది మనకి? 1/2 × 4. ఈ బయటకు వచ్చేస్తే 2 √10 − 2√5. క్లియర్? సో 2 2 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ ఆన్సర్? ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా ఇక్కడ? √10 − 2√5/4. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 36. అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సైన్ 18 ఇస్ ఈక్వల్ టు √5 − 1/4 అండ్ కాస్ 18 ఈ √10 + 2√5/4 అండ్ సైన్ 36 ఈ √10 − 2√5/4. ఇప్పుడు సైన్ 36 నాకు తెలుసు, దాని నుంచి నేను కాస్ 36 ఫైండ్ అవుట్ చేయొచ్చా?
సేమ్ ఇందాక మనం చేసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ అప్లై చేస్తాం. సో ఇట్ ఈజ్ రూట్ ఓవర్ 10 - 2√5 అండ్ ఇట్ ఈస్ 4. సో ఇది హోల్ స్క్వేర్, 4² మైనస్ ఇది చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి? √5 + 1 వస్తుంది. ఓకే, దట్స్ వై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 36? √5 + 1/4. కాస్ 36 వాల్యూ ఎంత వస్తుంది? అందుకే మనకి √5 + 1/4 ఈస్ ద కాస్ 36. టాన్ 36 ఏం చేస్తాం? sin 36 / cos 36. సో ఈ విధంగా మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే, నెక్స్ట్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? వాట్ ఈస్ దాట్? నెక్స్ట్ది ఏంటంటే 22 end of degrees. ఓకే, సో దాట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు నేను sin 22 end of degrees కావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను తీటా అనుకున్నాను అనుకోండి, 22 end of degreeని తీటా అనుకున్నాను. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2θ? 2θ ఏమవుతుందమ్మా? 2 × 22 end of degrees అంటే 45 degrees, అవునా? ఎస్ ఆర్ నో? ఓకే, మీకు నేను ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను నిన్న, అదే లాస్ట్ క్లాస్లో. ఏంటది? sin θ = ఇక్కడ తీటా ఉంటే √1 - cos 2θ/2. అలానే cos θ = ఏం చెప్పాను? √1 + cos 2θ/2, అంతేనా? ఇప్పుడు అంటే ఇక్కడ తీటా ఉంటే దానికి డబుల్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఈజీగా నేను ఫైండ్ అవుట్ చేయొచ్చే sin 22 end of ఏమవుతుంది అప్పుడు? √1 - ఇక్కడ డబల్ cos 2 × 22 end of, దట్ ఈస్ cos 45/2. సో cos 45 అంటే ఎంతమ్మా? 1/√2. ఎల్సిఎం తీసుకుంటే √2 - 1, ఈ √2 2తో మల్టిప్లై చేస్తే 2√2 √2. సో ఎంత వస్తుంది మనకి? sin 22 end of √2 - 1/2 √2 √2. సో సిమిలర్లీ cos 22 end of ఎంత అవుతుంది? ఇక్కడ ప్లస్ వస్తుంది, అంటే √2 + 1/2 √2 √2. క్లియర్? సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ sin 22 end of అండ్ cos 22 end of. ఇప్పుడు tan 22 end of చెప్పండి అమ్మా. tan 22 end of, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం tan అంటే ఏంటి? sin θ / cos θ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin θ? √2 - 1/2 √2 డివైడెడ్ బై cos 22 end of ఎంతమ్మా? √2 + 1/2 √2. సో అంటే ఇప్పుడు మీకు ఫైనల్గా ఎంత వచ్చింది? 2√2 √2 క్యాన్సిల్ అవుట్, 2√2 √2 క్యాన్సిల్ అవుట్, అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ √2 - 1/√2 + 1, అంతేనా? అయితే మీకు నేను ఆల్రెడీ సర్డ్స్ అండ్ ఇండెసెస్లో చెప్పాను, 1 and 2 ఆర్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. సో 1/√2 + 1 ఏమవుతుంది? √2 - 1 అవుతుంది. సో √2 - 1 × ఈ 1/√2 + 1 ఏ రాయొచ్చు మనం? √2 - 1గా రాయొచ్చు. సో √2 - 1 × √2 - 1, దట్ ఈస్ √2 - 1² విచ్ ఈస్ అండర్ రూట్లో ఉంది కాబట్టి. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? √2 - 1. ఓకే, ఇట్లా మనం సైన్ వాల్యూస్ టాన్ వాల్యూస్ చెప్పుకుంటాం అన్నమాట. సో దట్స్ వై ఫైనల్గా మనం చెప్పుకునే టేబుల్ ఏంటమ్మా? ఇది. ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో ఎగ్జామ్లో మీకు ఎప్పుడైనా sin 18 or cos 18, tan 18, ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి sin 72 అడుగుతాడమ్మా. sin 72 ఈజ్ నథింగ్ బట్ cos 18, బికాస్ 72 and 18 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, అంతేనా? ఇప్పుడు మీకు ఎగ్జామ్లో సార్ అదేంటి సార్ మాకు sin 72 మీరు చెప్పలేదు అంటే, sin 72 ఈజ్ నథింగ్ బట్ cos 18, cos 72 ఈజ్ నథింగ్ బట్ sin 18. ఎస్, అలానే 36 కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటమ్మా? 54, అంతేనా? సో sin 54 అడిగాడు అనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు cos 36. ఓకే, cos 54 అడిగాడు అనుకోండి, ఇది sin 36 అవుతుంది. అలానే 22 end of degrees కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంతమ్మా? 67 end of degrees. సో 67 end of degrees అడిగితే దానికి కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేస్తారు. సో ఈ విధంగా మనం ఫైండ్అవుట్ చేస్తాము. సో ఎప్పుడైనా మీరు మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్, అది ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, ఏపీపీఎస్సి డిఏఓ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా మెయిన్స్ లెవెల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుండాలి. ఓకే, సో విత్ దిస్ ఐల్ కంక్లూడ్ దిస్ సెషన్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.